వెల్కమ్ టు నైన్ టెక్కిమ్ వీడియోస్ ఫ్రెండ్స్. ఈరోజు మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ మరి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఈ కాల్ లెటర్స్ అయితే మనకి సెప్టెంబర్ 30వ తారీఖు నుంచి 2022వ తారీఖున మనకి స్టార్ట్ అవుతాం అయితే జరిగింది. అయితే మనకి నోటిఫికేషన్ ఇక్కడ చూపిస్తున్నారు చూడండి, ఆర్ఆర్బి సికింద్రాబాద్ జోన్ ఓకేనా, అదే సదరన్ సౌత్ సెంట్రల్ అని 2019 నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు రిక్రూట్మెంట్ అవుతున్నారని కూడా మనకు అర్థమవుతుంది. ఓకే, ఇంకా మనకి ఇక్కడ అసలు ఏమి ఇచ్చాడు, వెన్యూ ఎలాగా మరి టైం ఎలాగ ఇచ్చాడు అనేది మనం పూర్తిగా వెళ్ళబోయే ముందల బయోడేటాను చూద్దాము. మనకి నేమ్ ఇస్తాడు, క్యాండిడేట్ నేమ్, క్యాండిడేట్ ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, రోల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్. మీరు రోల్ నెంబర్ని రిజిస్ట్రేషన్ నెంబర్ని తర్వాత మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మెడికల్కి ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు కొన్ని ఫామ్స్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. అందులో మీ యొక్క డీటెయిల్స్, బయోడేటా ఎప్పుడైనా సరే నీట్గా బ్లాక్ లెటర్స్, బ్లాక్ లెటర్స్ అంటే మరి క్యాపిటల్ లెటర్స్ అంటామన్నమాట, ఒక బ్లాక్ లెటర్స్లో మీరు నీట్గా రాయండి, మిస్టేక్స్ లేకుండా రాయండి ఓకేనా. ఇది నేను చెప్పాలనుకుంది. ఇంకా అతని యొక్క క్యాస్ట్ ఏంటనేది కూడా ఇక్కడ మనకి ఇచ్చాడు, కమ్యూనిటీ ఓకేనా, ఓబీసీ నాన్ క్లిమిలేటర్ ఇచ్చాడు. ఇంకా వీళ్ళు ఎక్స్ సర్వీస్ మ్యానా కాదా అని, ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేటా, మరి డిజేబిలిటీ ఏంటనేది ఇక్కడ మనకైతే మెన్షన్ చేస్తారు. ప్రజెంట్ అతను నార్మల్ పర్సన్ అనమాట. ఇంకేంటంటే కేటగిరీ మనకి స్టేషన్ మాస్టర్ కేటగిరీ వచ్చేసరికి 2 ఓకేనా. ఇతను ఎందులో సెలెక్ట్ అయ్యాడు, ఈస్ట్ కోస్టన్ రైల్వేలైనా మరి సికింద్రాబాద్లోనా అంటే మనకి సికింద్రాబాద్ జోన్లో అయితే ఇతను సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇంకా ఇతని యొక్క పోస్ట్ స్టేషన్ మాస్టర్. రేపు ఎవరైనా సరే గూడ్స్ గార్డ్ అనుకోండి, గూడ్స్ గార్డ్కి 3 అనుకుంటా, 3 ఈస్ట్ కోస్టన్ రైల్వే అయితే ఈస్ట్ కోస్టన్ రైల్వే, లేదా ఎస్సీఆర్ అయితే ఎస్సీఆర్ ఓకేనా. ఈస్ట్ కోస్టన్ రైల్వే అయితే ఈస్ట్ కోస్టన్ రైల్వే, ఏదైనా సరే ఇంకా ఎస్సీఆర్ అయితే ఎస్సీఆర్ ఇక్కడ. ఇంకా తర్వాత గూడ్స్ గార్డ్ అని ఉండిద్ది, లేకపోతే ట్రైన్ మేనేజర్ అని ఉండిద్ది, రెండిట్లో ఏదో ఒకటి ఓకేనా. ఇప్పుడు మనం వెన్యూ గురించి వాడి గురించి చూద్దాం ఫ్రెండ్స్. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు సెలెక్ట్ అయ్యారని అయితే ఇక్కడ ఇచ్చాడు. మనకి వెన్యూ అనేది ఇక్కడ కనపడే చూడండి, వెన్యూ అని ఇక్కడ టైటిల్ ఇచ్చాడు. వెన్యూ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సౌత్ లాలగూడ సికింద్రాబాద్ 500017 తెలంగాణ. ఇది ఫ్రెండ్స్ అడ్రస్. మ్యాక్సిమం అందరికీ నాకు తెలిసి అయితే సికింద్రాబాద్లోనే జరిగింది డాక్యుమెంట్ వెరిఫికేషన్. అక్కడి నుంచి మనకు ఉన్నటువంటి మెడికల్ హాస్పిటల్స్కి కొంతమందిని డివైడ్ చేసి కొంతమందిని విజయవాడ, గుంటూరు, సికింద్రాబాద్, విశాఖ, తిరుపతి, నెల్లూరు ఇలా డివైడ్ అయితే చేస్తూ ఉంటారు ఓకే. మరి ఇతనికి రిపోర్టింగ్ టైం, డేట్ చూడండి ఓకేనా. డేటు మనకి 13వ తారీఖు అక్టోబర్ 22వ తారీఖున డేట్ ఇచ్చాడు. 12 గంటలకు మధ్యాహ్నం 2 గంటలకు 14 గంటలు మనం ఓకేనా, అక్టోబర్ 13వ తారీఖున ఇతనికి వెన్యూ ఎక్కడ ఇచ్చాడు, డేట్ ఎక్కడ ఇచ్చాడు, టైం ఎక్కడ ఇచ్చాడు ఓకేనా ఫ్రెండ్స్. మరి ఇది మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వచ్చినటువంటి ఈ కాల్ లెటర్స్లో ఫస్ట్ పేజీ ఈ విధంగా ఉండిద్ది. మనకి సెకండ్ పేజీ ఇన్స్ట్రక్షన్స్ అంటాడు కదా, ఇది చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్. దీని గురించి నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. ఒక అతను ఈ యొక్క పోర్ట్ ఫైండ్ గురించి అయితే ఒక క్వశ్చన్ అడిగాడు ఆల్రెడీ కామెంట్లో, దీని గురించి నేను ఒక వీడియో అయితే చేస్తాను నెక్స్ట్ ఓకేనా ఫ్రెండ్స్. మరి ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.